హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. మీకు ఈరోజు కారం గుడ్డు చాలా ఈజీగా 1 నిమిషం 2 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు అండి. అన్నం పెట్టుకునే ముందు ఉడికించుకున్న గుడ్లతోటి ఇలా చేసుకుంటే సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. ముందుగా నేను ఎగ్ బాయిలర్లో 3 గుడ్లను పెట్టుకున్నాను. పెట్టుకొని ఆ గుడ్లని ఉడికించుకున్న తర్వాత దానిపైన పెంకు తీసేసి ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ చాలండి. ఈ ప్రాసెస్ నేను ఇంకొక పద్ధతి కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ సైడ్ డిష్గా మాత్రమే చేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. దాంట్లో చిటికెడు పసుపు వేసుకొని నూనెలో వేసే ముందు చాకుతో ఇలాగా పొడవుగా ఘాట్లు పెట్టుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేసిన ఉప్పు కానీ కారం కానీ చక్కగా లోపల వరకు వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది తినేటప్పుడు. సో అలా నూనెలో వేసిన తర్వాత కొంచెం సిమ్లోనే పెట్టుకొని కాసేపు అలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఒక మనం మజ్జిగలో వేసుకున్నంత ఉప్పును పైన అలా స్ప్రింకిల్ చేసుకోవాలి. చేసుకుని ఇంకొక 1/2 నిమిషం పాటు అట్లా ఫ్రై చేసేసుకొని ఈ లోపల ఇవి వేగుతూ ఉండే లోపల మనము ఒక చిన్న రోలులో 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దంచి ఆ తర్వాత దాంట్లో మనకి 1 స్పూన్ కారం అనేది వేసేసుకొని కలుపుకోవాలి. 2 కలిపితే ముద్దగా అయిపోతుంది కాబట్టి మీరు దంచుకున్న తర్వాత కొంచెం కారం వేసి కలిపేసుకునే విధంగా జస్ట్ గుడ్ల మీద వేసేసారంటే మంచి గార్లిక్ ఫ్లేవర్తో వెల్లుల్లి సువాసనతో చాలా చాలా బాగుంటుందండి. సో మనం ఇలాగ ఫ్రై చేసేసుకున్న తర్వాత జస్ట్ దాని మీద కోటింగ్ మీకు కారం సరిపోలేదు అంటే వెల్లుల్లిలో ఉండే నూనె వల్ల ఏంటంటే అది ముద్దగా అయిపోతుంది. పైన ఇంకొంచెం కారం అలాగా జస్ట్ స్ప్రింకిల్ చేసుకోండి, మనం తినేటప్పుడు స్పైసీగా బాగుంటుంది. సో నేను అది మనకి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది, కింద ముద్దగా అయిపోయినటువంటి కారం పైన ఇలా స్ప్రింకిల్ చేసుకున్న కారం గుడ్డుకు పట్టుకొని మనం తినేటప్పుడు నోటికి స్పైసీగా బాగుంటుంది. సో అంతేనండి, జస్ట్ ఇట్లా 1/2 నిమిషం ఫ్రై చేసేసుకొని అలా ప్లేట్లోకి తీసేసుకొని అన్నం ప్లేట్లో పెట్టుకొని లాగించేసేయడమే. చాలా చాలా బాగుంటుంది నంచుకుని తింటూ ఉంటే. ప్లెయిన్ గుడ్డు కంటే 1 నిమిషం టైం స్పెండ్ చేసి ఇలా చిన్న ఆల్టరేషన్ చేసుకున్న ఉంటే సూపర్గా కుదురుతుంది. ఇటువంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.